అన్నారు. మరి ఎలా జీవించగలిగారు కొన్ని మాటల్ని నోటితో చెప్పమంటే ఆయన అంటాడు, మొట్టమొదటిగా అంటాడు, నేను నా జీవితం క్రీస్తు కొరకు జీవించట్లో ఎలా జీవించానంటే ఒక ఎగ్జాంపులరీ లైఫ్ జీవించాను. లైఫ్ ఆఫ్ ఎగ్జాంపుల్ అనగా మాదిరికరమైన జీవితాన్ని నేను జీవించాను. అలాగే నేను క్రీస్తు కొరకు జీవించగలిగి ఉంటున్నాను. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. మొదటి కొరింథీ 11:1, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుని. భక్తుడైన పౌలు ఇక్కడ ఒక సవాలు విసురుతున్నాడు. ఏంటంటున్నాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి. ఎవరిని పోలాలంట? పౌలు గారు. అంటే తెలుగు వచ్చా అండి అందరికీ, ఇంగ్లీష్లో చెప్పమంటారా? బి ఫాలోవర్స్ ఆఫ్ మీ ఈవెన్ యాజ్ ఐఎమ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. ఎవరిని పోలి నడుచుకోమంటున్నాడు ఆయన? నేను క్రీస్తుని పోలి నడుచుకోవాల్సిన ప్రకారం మీరు ఎవరినండి? గట్టిగా స్నాక్ ఫ్యూ మినిట్స్ వస్తారు, కొంచెం శక్తి లేనట్టుంది. నేను నీరసించాలి కానీ మీరు నీరసించకూడదు. నన్ను పోలి నడుచుకోండి, నేను క్రీస్తుని పోలి నడుచుకోవాల్సిన ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. మరి ఒక సవాలు విసురుకుందాం మధ్యాహ్నము. పౌలేమంటున్నాడు, నన్ను పోలి నడుచుకోండి అని అందరికీ ప్రసంగం చేస్తున్నాడు లేదా బోధిస్తున్నాడు. నీవు నేను ఆ మాట చెప్పగలమా బ్రదర్? మీరు నన్ను పోలి నడుచుకోండి. నన్ను పోలి నడుచుకుంటే క్రీస్తుని పోలి నడుచుకున్నట్లే చెప్పగలమా మాట? బ్రదర్స్ సిస్టర్స్, నన్ను చూసి నడుచుకోండి. నన్ను చూసి నడుచుకుంటే మీరు యేసుని చూసి నడుచుకున్నట్లే. చెప్పే ధైర్యం అనుకున్నా లేదు. ఎంత సిగ్గుకరం, అవమానకరం. మన జీవితం ఒక ఛాలెంజ్ లైఫ్లో ఉండాలి. పౌలు చూసేట పౌలు చూస్తే క్రీస్తుని చూసి క్రీస్తుని నడిచి వెంబడించినట్లే ఉంటుందండి. అట్లా సవాలు విసిరాడని అంటే ఆయన జీవితం ఒక ఉదాహరణ జీవితంగా ఆయన జీవించాడన్న సాక్ష్యం, ఒక మంచి సాక్ష్యంగా ఆయన లోకంలో జీవించగలిగాడు. కలితీలకు రాసిన పత్రిక 2:20 అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను నేను జీవించేవాడను కాను. క్రీస్తే నా ఎందు జీవించినాడు. ఇంకా ఇప్పుడు నేను జీవించే జీవితం నన్ను ప్రేమించి తను తాను నా కొరకు అప్పగించుకున్న క్రీస్తు కొరకే విశ్వాసంతో జీవించుచున్నానని ఒక సవాల్ విసిరాడు. భక్తుడైన పౌలుగా నా సాక్ష్యం ఏంటి బ్రదర్ అంటే, గలతి 2:20 అని చెప్పి ఆయన కూర్చుంటాడు. మనలో చాలామంది సాక్ష్యాలు చెప్పమంటే గంటసేపు చెప్పి దేవుడు చిన్న సాక్ష్యాన్ని జీవించిన దాకా కూర్చుంటాడు. అది ఎంతవరకు అర్థమవుతుంది, ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. సాక్ష్యాలు పెద్దగా ఉంటాయి కానీ నిజ జీవితంలో యథార్థతతో మనం ప్రభువును వెంబడిస్తున్నామా, ప్రభు కొరకు జీవించగలుగుతున్నామా, ప్రభు యొక్క ఉదాహరణగా మనము ఈ లోకంలో ఉండగలుగుతున్నామా అనేది పరీక్షించుకోవాలి. భక్తుడైన పౌలు సాక్ష్యం ఇచ్చి గలతీ 2:20 చెప్పి ముగించేవాడు, నేను క్రీస్తుతో కూడా సెలవు. పాత జీవితం, ఇప్పుడు జీవిస్తున్న జీవితం ప్రజెంట్ లైఫ్, ఇది నా ఫ్యూచర్ లైఫ్ ఏంటంటే, బై ఫెయిత్ ఐ లివ్ బై ద సన్ ఆఫ్ గాడ్ హూ డైడ్ ఫర్ మీ అండ్ గేవ్ హిమ్సెల్ఫ్. భక్తుడైన పౌలు క్రీస్తు కొరకు జీవిస్తున్నానని చెప్పినప్పుడు ఆయన ఒక ఉదాహరణ జీవితం జీవించగలిగాడు, క్రీస్తుని వెంబడించే జీవితం. సవాల్ విసిరాడు, నన్ను పోలి నడుచుకోండి. మన జీవితంలో ఇతరులకు మనం ఆ రీతిగా చెప్పగలమా? మనం ఉండే స్థలంలో, మనం ఏర్పాటు చేయబడిన కమ్యూనిటీస్లో, మనం పనిచేసే ఉద్యోగాల ప్లేస్లో, చదువుకునే స్థలాలు ఎక్కడైతే అక్కడ మనం ఇతరులకు చెప్పగలమా ఎగ్జాంపులరీ లైఫ్ మనం జీవిస్తున్నామా? మీరు క్రీస్తు ప్రజలు, దేవుని బిడ్డలు, విశ్వాసులు, దేవుని అంగీకరించి దేవుని అనుసరించి నడుచుకునే వారని చెప్పగలరా? యేసుప్రభు అన్నాడు మత్తయి 5వ అధ్యాయంలో, మీరు లోకానికి వెలుగయ్యారు. ఈ లోకంలో ఉప్పు వలె ఉండండి. కొన్నిసార్లు ఉప్పు అంట ఎక్కువ వేస్తే ఏమవుతుంది, కూరలలో ఉప్పు కషం అయిపోద్ది కదా, తక్కువ వేస్తే సప్పగైపోద్ది. బ్యాలెన్స్డ్గా ఉండాలి. కొంతమంది ఉప్పు ఎలా ఉంటారంటే ఉప్పు కషంలా ఉంటారు. మన టేస్ట్ మనుషులు మన దగ్గరికి వస్తూ ఉంటే వాళ్ళు భయపడతూ ఉంటారు, అమ్మో ఈయన దగ్గరికా ఈయన దగ్గరికా వద్దండో బాబో మాట్లాడితే సరే ఇంకా అసలు ఎలా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. అంటే మన సాక్ష్యం అలా ఉండిపోతుంది. ఉప్పు ఎక్కువగా ఉండకూడదంటే ఉప్పు తక్కువగా ఉండకూడదు, మాడరేట్గా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. అలాంటి జీవితం క్రైస్తవ జీవితం మనం జీవించాలి, మాదిరికరమైన జీవితం. రెండవదిగా పౌలు
ఒక కృతజ్ఞతతో కూడిన జీవితాన్ని ఆయన జీవించగలిగాడు. అందుకనే ఎప్పుడు కూడా ఆయన రాసేవాడు, బీ థ్యాంక్ఫుల్, ఎల్లప్పుడూ ప్రభువునకు కృతజ్ఞతాస్తులు చెల్లించండి. ఒక కృతజ్ఞతాపూర్ణ జీవితం జీవించాడు. మన జీవితంలో మనం ఓన్లీ మనకు ఆశీర్వాదాలు ఉంటేనే కృతజ్ఞతాస్తులు చెల్లించాలని అనుకుంటాం. ఏదైనా ఆశీర్వాదం ఉంటేనే కృతజ్ఞతాస్తులు, లేకపోతే నో థ్యాంక్స్ ఇది. కానీ పౌలు యొక్క జీవితంలో ఆయన నేర్చుకున్నాడు, ముందే చదివాం కదా, ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించింది. అంటే పరిస్థితులు బాగుంటే థ్యాంక్స్ గివింగ్ కాదు, పరిస్థితులు బాగలేకపోతే థ్యాంక్స్ గివింగ్ చేయొద్దని చెప్పట్లేదు. అన్ని పరిస్థితులలో అన్ని వేళలా ప్రభును స్తుతించేది మనం నేర్చుకోవాలని భక్తుడైన పౌలు జీవితం ద్వారా మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఏ లైఫ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మన జీవితంలో కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, ఇక్కట్లు, ఆపదలు, ప్రమాదాలు, వ్యాధులు, బాధలు, నష్టాలు కలిపి ఏవి ఉన్నప్పటికీ కూడా అన్ని పరిస్థితుల్లో కూడా బీ థ్యాంక్ఫుల్ అని భక్తుడైన పౌలు తన జీవితంలో మనకు జ్ఞాపకం చేస్తాడు. మూడవ అంశాన్ని మనం చూసినట్లయితే తన జీవితం క్రీస్తు కొరకు జీవించట్లో ఉదాహరణ జీవితం, కృతజ్ఞతాపూర్ణ జీవితం, మూడవదిగా మరి పరలోక సంబంధమైన దృష్టి కలిగిన వాడుగా ఉండి ఆయన తన జీవితాన్ని గడిపాడు. హీ హ్యాడ్ అన్ ఇటర్నల్ పర్స్పెక్టివ్. అందుకే 2 కొరింథీ 5:7 అంటాడు, వి వాక్ బై ఫెయిత్ అండ్ నాట్ బై సైట్. విశ్వాసంతో నడుచుకొని ఉంటున్నాము. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో భక్తుడైన పౌలు సంఘానికి రాస్తా అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏ బతుకమన్నాడు, నేను చెయ్యి కూడా పైకెత్తానండి, ఇంటి కూడా అండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెనకండి. క్రీస్తు కూడా లేపబడిన వారంగా మనం ఉన్నామా? క్రీస్తును తెలుసుకున్న వారం అనుకున్న వారమైతే, మనము యేసు ప్రభువు రక్షకుడిగా విమోచకుడిగా ఎరిగిన వారమైతే మన దృష్టి అంతా కూడా పరలోకం వైపు ఉండాలి. యేసు ప్రభు మత్తయి 6:33 అన్నాడు, ఏమన్నాడు, మీరు ఏం వెతకాలండి, ఫస్ట్ దేవుణ్ణి, దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి. మన వెతకడం అంతా కూడా లోక సంబంధంగానే ఉంటుంది. ఎక్కడ మంచి జాబ్ ఉంటుందా, ఎక్కడ హై పేయింగ్ జాబ్ ఉందా, ఎక్కడ మంచి ఇల్లు ఉందా, ఎక్కడ ఇది ఉందా, ఎక్కడ అది ఉందా, ఇదే మన కాలాపన అంతా దాని మీదే ఉంటుంది. నేను అది తప్పని చెప్పట్లేదు. లోకరీతిగా మన బాధ్యతలు ఉన్నాయి, మనం నెరవేర్చవలసిన వారిని ఉన్నాం. ప్రభువు మనకు ఆయుచ్చేంత వరకు కూడా లోకంలో జీవించాలి. కానీ వాటికంటే ప్రాముఖ్యంగా ఒక క్రైస్తవుడిగా నేన మరి ప్రాధాన్యత ఏంటంటే పర సంబంధమైన వాటిపై మనం దృష్టి ఉంచాలి. ఈ లోక సంబంధమైన వాటిపై మనసు ఉంచక పర సంబంధమైన వాటిపై మనం మనసించాలి. కారణం ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువు జ్ఞాపకం చేస్తాడు, ఈ లోకంలో మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోవద్దు. ఎందుకంటే అంటే తెలుసా, ఇక్కడ దొంగలు ఉంటారంట, చిమ్మట, తుప్పు, అన్నీ కూడా అవుతాయి. ఇవన్నీ కూడా పుష్ కాకేలాగా ఎగిరిపోతాయి. ఇండియాలో తెలిసింది కదండి, 500 నోట్లు 1000 నోట్లు పోయాయి. గోల డబ్బు సమకూర్చుకున్నారు, ఏం చేయాలో దిక్కుతో వచ్చినా పడేశారు, కాల్చేశారు, మూటలు కట్టారు, ఇలా చేశారు, అలా చేశారు, ఏమైపోయింది అంతా అంతా కూడా వ్యర్థమైపోయింది. మనకు ఒక హెచ్చరికగా దీన్ని ఉంచుకుందాం. లోకంలో ఎంత ప్రయాసపడినా కూడా క్రైస్తవుడిగా నీ బాధ్యత నా బాధ్యత ఏంటంటే పర సంబంధమైన వాటిపై మనం దృష్టి ఉంచాలి. పరలోకంలో నీ కొరకు ధనాన్ని సమకూర్చుకో. ఎంత ధనం పరలోకంలో కూర్చుకున్నావు ఇప్పుడు దాకా? ఇక్కడ 4 వన్లు 5 వన్లు 6 వన్లు ఏమేమి వన్లు ఉన్నాయి, అన్ని వన్లు పెట్టాను మనం. ఇన్వెస్ట్మెంట్ అని అదని ఏదని ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆ డిపాజిట్లు అన్నీ పెట్టాం. పరలోకంలో ఎంత కూర్చావు? మనం వెంట ఏ రావు, 4 వన్లు రావు 5 వన్లు 6 వన్లు రావు. వచ్చేదాల్లో కూడా ప్రభు కొరకు నువ్వు భయపరిచి ఎంత భయపరిచావో అది మాత్రమే మూట కట్టుకొని పరలోకానికి పోతావు. అక్కడ ప్రభు దగ్గర నిలబడినప్పుడు అదే నీకు బహుమానంగా రాబోతుంది, ఇవ్వబోతుంది. పౌలు అంటున్నాడు, నా జీవితం ద్వారా నేను క్రీస్తు కొరకు జీవించాలని తీర్మానం ఎలా చేసుకున్నానంటే ఒక ఉదాహరణకరమైన జీవితం. నీ జీవితం క్రీస్తుకు ఉదాహరణకరంగా ఉందా? రెండవదిగా నేను లైఫ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనగా కృతజ్ఞత కూడిన జీవితాన్ని నేను జీవించగలిగాను, పర సంబంధమైన వాటిపై నా దృష్టి ఉంచుకోగలిగాను. ఇంకా తర్వాత అంటాడు, నా క్రీస్తు కొరకు జీవించట్లో నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడిగా జీవించాను. అపొస్తలుల కార్యములు 23:1 దయచేసి చదవండి. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడినై
దేవుని ఎదుట నడుచుకుంటుందని చెప్పాను. ఒకవేళ పౌలు అంటాడు, నేను మంచి మనస్సాక్షి కలిగిన వాడనే దేవుని ఎదుట నడుచుకోవడానికి నేను తీర్మానం చేసుకున్నాను. నేను బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమో, నేను బ్రతికినంత కాలం కూడా నా జీవితంలో మంచి మనస్సాక్షి కలిగిన వాడుగా నేను జీవించగలిగాను. అట్లానే పౌలకు ఎవరు శత్రువులు లేరా అన్నా, అట్లానే పౌలను ఎవరు దూషించలేదా, దూషించారు. అట్లానే పౌలను ఎవరు నిందించలేదా, అవమానపరచలేదా, హింసించలేదా, బాధ పెట్టలేదా, బాధ పెట్టారు. అయినప్పటికీ కూడా పౌలు యొక్క గమనం అంతా కూడా, తన యొక్క ఆశ అంతా కూడా తన రక్షకుడైన యేసును, తన దేవుడైన ప్రభువును ఆయన దృష్టిలో మంచి మనస్సాక్షి కలిగిన వాడిగా జీవించాలని ఆయన తీర్మానం చేసుకున్నాడు. కొన్నిసార్లు మనస్సాక్షి గర్దిస్తూ ఉంటుంది, ఏదైనా తప్పు చేసినప్పుడు గర్దిస్తూ ఉంటుంది, ఇది తప్పు, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు అని. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఏదైనా మనకు ఆయనకు కానిదాన్ని మనం చేసినట్లయితే, ఆయనకు అంగీకారం కానిదాన్ని చెల్లించినప్పుడు మన మనస్సాక్షి గర్దిస్తారు. అయినా కొన్నిసార్లు దాన్ని చేస్తూనే ఉంటాం, దాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. భక్తుడైన పౌలు తన జీవితం ప్రభు కొరకు జీవించాలని తీర్మానం చేసుకున్నప్పుడు మంచి మనస్సాక్షి కలిగిన వాడుగా, అటు దేవుని ఎదుటను ఇటు మనుషుల ఎదుటను మంచి మనస్సాక్షి కలిగి ఉండాలని ఆయన తీర్మానం చేసుకున్నాను. ఎప్పుడు అది మంచి మనస్సాక్షి ఉంటుందంటే, మనం దేవునితో రైట్ రిలేషన్షిప్ కలిగి ఉన్నప్పుడు క్లియర్ కాన్షియన్స్ మనకు ఉంటుంది. ఎప్పుడు దేవునితో మంచి సంబంధం లేదనుకోండి, దేవునితో మంచి రిలేషన్షిప్ లేదనుకోండి, మన మనస్సాక్షి మంచిదిగా ఉండదు. మనం చేసేదంతా కూడా అది ఇదిగా గిల్టీ కాన్షియస్తో నిండేదిగా ఉంటుంది. ఎప్పుడైతే దేవునితో మంచి రిలేషన్షిప్ మనకు ఉండదో, మనుషులతో కూడా మంచి రిలేషన్షిప్ ఉండదు మనకి. అర్థమైందా? కొన్నిసార్లు మనుషులతో మనకు సరైన సంబంధం రిలేషన్షిప్ ఉండదు. కారణం ఏంటంటే, మనం దేవునితో సరిగా లేదు. దేవునితో సరిగా ఉన్నప్పుడు మనుషులతో కూడా మనం సరి సంబంధం కలిగిన వారంగా ఉండగలుగుతాం. తర్వాత ఆయన జీవితంలో ఇంకొక నిర్ణయం తీసుకున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 12:1-2, రోమ 12:1-2 ఆయన క్రీస్తు కొరకు జీవించాలని తీర్మానం చేసుకున్నప్పుడు హీ లివ్డ్ ఎ కమిటెడ్ లైఫ్. ఒక కమిటెడ్ లైఫ్ అనగా ఒక కట్టుదిట్టమైన జీవితాన్ని ఆయన జీవించాడు. రోమ 12:1-2 మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి, సజీవ యాగముగా, యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్, ఆఫర్ యువర్ ప్రెసెంట్ యువర్ బాడీస్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్, హోలీ అండ్ యాక్సెప్టబుల్ అండ్ ప్లీజింగ్ అంటూ గాడ్. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు అర్పించుకోండి. అనగా పౌలు తన జీవితంలో క్రీస్తు కొరకు జీవించాలని తీర్మానం చేసుకున్నప్పుడు ఈ హ్యాడ్ కమిటెడ్ లైఫ్. ఇదిగో ప్రభా, నా జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నాను, ఇదిగో నీ ఇష్టానుసారంగా నా జీవితాన్ని వాడుకొని ప్రభుకు, ప్రభు యొక్క హస్తంలో తన జీవితాన్ని 100% అప్పగించిన వాడిగా ఉంటున్నాడు. మన జీవితంలో అటువంటి నిర్ణయం తీర్మానం చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. కొన్నిసార్లు మన జీవితం ఎట్లా చేస్తామంటే కంపార్ట్మెంటలైజ్ అంటారు దాన్ని. కంపార్ట్మెంటలైజ్ అంటే భాగాలుగా విభజిస్తాం. 1, 2, 3 ఇట్లా ఈ 20%, 10%, 50%, ఈ పర్సంటేజ్లలో దేవునికి కొంత పర్సెంట్ ఇస్తాం. ప్రభా, నేను 100% నీకు ఇవ్వలేను, కానీ ఓ 25% తీసుకున్నా లైఫ్లో, మిగతాది నేను 25% ఫ్యామిలీకి, 25% ఉద్యోగానికి, 25% ఇంకో దానికి ఇంకో దానికి. కంపార్ట్మెంట్ లైఫ్ చేస్తాం. దేవుడు అలా ఆశించట్లేదు. ఆయన అంటాడు, ఎవడైనా నన్ను వెంబడింపగొరే ఇలా తను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని నన్ను వెంబడించాడు. అది తీర్మానం, అది నిశ్చయత, అది కమిట్మెంట్. అంటే మన జీవితంలో అలా కమిట్మెంట్ కాదు. ఎందుకంటే దేవుడికి 100% ఇస్తే దేవుడు నా జీవితంతో ఏం చేస్తాడని మన బాధ అంత. ఇప్పుడే కానీ దేవుడు మనల్ని కృంగదీయడు లేదా సిగ్గుపరచడు, అవమానపరచడు. నీ జీవితాన్ని 100% ఆయన చేతిలో పెట్టినట్లయితే ఆయన నీ జీవితాన్ని బహుగా ఆశీర్వదించి ఫలభరితం చేసే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. మనమే సంకోచిస్తాం లేదా మరి ఆయనను అలా చేయలేకుండా చేస్తూ ఉంటాం. పౌలు జీవితంలో తీర్మానం చేసుకున్నాడు కమిటెడ్ లైఫ్. తర్వాత ఇంకో చివరిగా ఆయన అనుకున్నాడు, 1 కొరింథీ 9:16. క్రీస్తు కొరకు జీవించడంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా. క్రీస్తు కొరకు జీవిస్తున్నానని చెప్పడం కాదు, కానీ ఇవన్నీ కూడా ఆయన చేసి తన జీవితంలో తీర్మానం చేసుకున్నాడు. 1 కొరింథీ 9:16. నేను
సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో సువార్త ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. ఫర్ నెసెసిటీ ఈజ్ లేడ్ అపాన్ మీ టు ప్రీచ్ ద గాస్పెల్. ఓవర్ టు మీ ఇఫ్ ఐ డి నాట్ ప్రీచ్ ద గాస్పెల్. పౌలు యొక్క జీవితంలో క్రీస్తు కొరకు జీవిస్తున్నానని చెప్పినప్పుడు ఆయన యొక్క నిర్ణయం ఏంటంటే హీ హ్యాడ్ ప్యాషన్ టు విన్ సోల్స్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు ఆత్మను సంపాదించాలి అనే ఒక పరితాపం, ఆ యొక్క ఏమంటుందని ఒక ఉద్యమం, ఒక తీర్మానం, గొప్ప తీర్మానంతో ఆయన ఎంతో కుతూహలంతో ఉన్నాడు. దేవుడి కొరకు నేను ఆత్మను సంపాదించాలని తీర్మానం చేసుకున్నాడు. ప్రభు కొరకు జీవించే భాగంలో ఇది కూడా ఆయన నిర్ణయంగా ఉంది. క్రీస్తు కొరకు జీవించాలి, క్రీస్తు కొరకు ఆత్మను సంపాదించాలి. ఒక చిన్న ప్రశ్న వేసుకున్నాం, ఒక సవాల్తో కూడిన ప్రశ్న. ఎన్ని సంవత్సరాలు నువ్వు రక్షణ పొందేవో నాకు తెలియదు. కొంతమంది 5, 10